హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాటాస్ క్రేజీ స్టఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఇది మా వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్. నా పిల్లలు ఎంత హడావిడి చేసేసారో చూసి ఎక్కడరా దీనికోసమే వెతికేనరా నేను ఇందాక. హ్యాపీ యానివర్సరీ బలి చేసాడమ్మా. బలే ఉన్నానా? చాలా ఏంట్రా? థ్యాంక్ యూ. అసలు కాదురా, ఇలా ఇలా భలే డెకరేట్ చేస్తారా చిన్న? ఫస్ట్ టైం కదా. మా హన్నుగాడు, బేబీగాడు వాళ్ళ హడావిడైతే అంత ఇంత కాదు. యాక్చువల్గా మనం మన స్పెషల్ డేస్ని సెలబ్రేట్ చేసుకోవటం ఓకే, కానీ పిల్లలు ఎదుగుతున్నప్పుడు మన స్పెషల్ డేస్ని వాళ్ళ స్పెషల్ డేస్ కింద ఫీల్ అయిపోయి చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తారు చూడండి, అది మాత్రం అన్ఫర్గెటబుల్ అన్నమాట, మర్చిపోలేము. ఇక్కడ మాకు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? వాళ్ళ పాకెట్ మనీలో నుంచి వాళ్ళిద్దరూ కొంత మనీ తీసి నాకు వాళ్ళ డాడీకి వాళ్ళ కిడ్డీ బ్యాంక్స్లోంచి ఇచ్చారనమాట. సో ఖచ్చితంగా ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో గ్రీటింగ్ కార్డ్స్ ఏవో తయారు చేస్తారో ఏమో అనుకుంటాం కదా. వాళ్ళు బయటకు వెళ్ళి గిఫ్ట్ మా కోసం కొనలేరు కాబట్టి వాళ్ళు ఇలా చేశారు. ఈ మనీ లైఫ్ లాంగ్ దాచుకుంటాం మేము. మేము ముసలాళ్ళు అయ్యాక కూడా ఈ లైఫ్ ఈ మనీ మీకు చూపిస్తాం. ఓకే, అమ్మా దీని లోపల నేను ఏం రాసినా చదువు. సో మచ్ మామ్ అండ్ డాడ్, యు ఆర్ అవర్ లైఫ్. మా 12th యానివర్సరీని నేను, మా అబ్బాయి, మా పిల్లలు ఇంట్లోనే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. యాక్చువల్లీ మా కారిడర్ని మాకు ఇష్టమైన డ్రీమ్ ప్లేస్ కింద చేంజ్ చేసేసుకున్నాం. నేను అంటూ ఉంటాను కదా, సంతోషం అనేది ఏవో చేసేస్తేనో ఎక్కడో ఉండదండి, ఖచ్చితంగా మన ఆలోచనలో, మన చేతుల్లో, మన చేతల్లో ఉంటుంది. దేన్నైనా సంతోషంగా మలుచుకోగల మంచి పాజిటివ్ మైండ్ అండ్ పాజిటివ్ వర్క్ ఉండాలి, అంతే హ్యాపీగా ఉండొచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా. లైట్ అయింది రా, లైట్ అయింది. యాక్చువల్లీ ఇలా ఇదంతా చేస్తేనే హ్యాపీనెస్ అంటే అదేమి కాదు. ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ సైన్ ఫర్ హ్యాపీనెస్, అట్లా అనుకుంటే దిస్ ఈజ్ ఆ టైప్ ఆఫ్ సైన్ అన్నమాట. అంతే తప్ప చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇది అంతా ఇలా చేసుకున్నాము. ఒకవేళ ఇలా చేసుకోలేని పరిస్థితి ఉంటే
అప్పుడు కూడా హ్యాపీనెస్కి ఒక వే చూస్తాను నేను. సో నా మెంటాలిటీ అదనమాట. ఏంటంటే మనం హ్యాపీగా ఉండడం, మన చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచడం ఇంపార్టెంట్, కానీ వాట్ ద వే వీ హ్యావ్ చూజన్ అనేది కాదనమాట. సో నేను అది నమ్ముతాను అంతే. నేను ఇప్పుడు మీకు పెట్టేది నా ఈ చిన్ని ప్రపంచాన్ని ఎవరేమనుకున్నా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఒక అందమైన పొదరిలులాగా తీర్చిదిద్దుకుంటూ ఉంటానని ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నా బాబు. హ్యాపీ యానివర్సరీ. ఈ ప్రామిస్ నాకు నేనే చేసుకుంటున్నా. డాడీకి నచ్చింది అంటుండేనా? డాడీ డాడీ ఉండే. అయ్యో నేను డాడీకి పట్టలేదు. అన్నమ్మా కిచి డాడీ బంగారం. ఇంకా ఇప్పుడు స్పెషల్ వన్, చికెన్. చికెన్ లేకుండా సెలబ్రేషన్ ఏంటండి కదా? అందుకే మాకోసం ఇష్టమైన ఐటమ్స్ మా అబ్బాయి చికెన్ అని ఆర్డర్ చేసేసాడనమాట. యాక్చువల్గా ప్రతి ఇంట్లో సెలబ్రేట్ చేసుకునే ఏ అకేషన్కైనా నేనే ప్రిపేర్ చేస్తాను ఫుడ్. సో ఈసారి వద్దులేరా, నువ్వు ఇదంతా ప్రిపేర్ చేసావు, ఇదంతా ఇంత అందంగా రెడీ చేసావు, ఇంకా అది కూడా ఎందుకు ఆ పని కూడా అని అన్నాడనమాట. సో అందుకనే బయట నుంచి తెచ్చేసాము. బట్ బిర్యానీ అంటే కంపల్సరిగా థమ్సప్ ఉండాలి. సో చికెన్ బిర్యానీ థమ్సప్, యమ్మీ కాంబినేషన్ కదా, డెడ్లీ కాంబినేషన్. చాలా ఎంజాయ్ చేసాం, హ్యాపీగా ఫుడ్ తిన్నాం. ఇంకా పిల్లలైతే ఎవ్రీ 5 మినిట్స్కి హ్యాపీ యానివర్సరీ మామ్, హ్యాపీ యానివర్సరీ డాడ్ అని చెప్తూనే ఉన్నారు. యాక్చువల్లీ మన బర్త్డే కానీ పెళ్ళిరోజు కానీ ఏదైనా కానీ బ్లెస్సింగ్స్ విషెస్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ మన కడుపున పుట్టిన మన పిల్లలవైతే ఇంకా అంతమించి ఏం అక్కర్లేదు. సో చాలా చాలా థ్యాంక్ యూ రా అన్నోడా బేబోడా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇది చూసారు కదా, యాక్చువల్లీ నైట్లో ఇది నాకు చాలా చాలా నచ్చేసింది. ఎందుకంటే నేను ప్రిపేర్ చేశాను కాబట్టి కాదు, ఫర్ ద వెరీ ఫస్ట్ టైం సురేష్ చెప్పాడు. అంటే ఎప్పుడు అంటాడు ఎవ్రీ యానివర్సరీ బెస్ట్గా ఉంది అని, బట్ ఈ 12th యానివర్సరీ ఇంకా చాలా బెస్ట్గా ఉందంట, తనకి చాలా నచ్చిందని చెప్పాడు. సో వాళ్ళ కోసం మనం చేసినప్పుడు వాళ్ళకి నచ్చింది అంటే మనకి ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. సో అలా నాకు కూడా హ్యాపీగా అనిపించింది. ఇంకా అలా పిల్లలు బలూన్స్తో ఆడిస్తున్నారు, ఏవేవో వాళ్ళు ఏవో చేయమంటున్నారు. మమ్మీ డాడీ ఇలా ఆడుకోండి, ఇలా ఉండండి, మీ ఇద్దరే టైం స్పెండ్ చేయండి, ఎందుకు అంత ఇన్సిస్ట్ చేస్తున్నారో కూడా. పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, మమ్మల్ని అర్థం చేసుకుంటున్నట్టు కనిపించింది నాకు. చాలా అందంగా అనిపించింది అంతా. ఇంకా మా అబ్బాయికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ అంటే యాజ్ ఏ హస్బెండ్ కాదు, యాజ్ ఏ ఫ్రెండ్. తెలుసు కదా నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మ ఇంకా సురేష్. సో అలా వాళ్ళిద్దరికీ నా బెస్ట్ ఫ్రెండ్ అయినందుకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే అన్నమాట. మోర్ దాన్ హస్బెండ్, మోర్ దాన్ అ మదర్, హీఈస్ మై ఫ్రెండ్.
అమ్మాయి వాళ్ళు సార్ ఇవాళ వాలెంటైన్స్ వీక్ లో ప్రామిస్ డేమా సో అయితే ఇప్పుడు మనం మీ ప్రామిస్ ప్రామ్ మిస్ చెయ్యము బట్ ప్రామ్ చేస్తాం ఓకేనా సో ఈ ప్రామిస్ డే ప్రామ్ డేకి నేను కోపం తగ్గించుకుంటానని డాడీకి ప్రామ్ చేస్తున్నా మాక్సిమం ట్రై చేస్తా నేనైతే ఏం చేస్తానంటే మమ్మీని ఇంకా 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 బాగా లవ్ చేస్తా ఉంటాను అవును మరి సూపర్ ఓకే చిట్టి పొట్టి ఖ్యాతి ఓ బుద్ధి గదహను బంగారు త్రిజు మీరేరా మా ప్రాణం మా ప్రాణాన్ని నా ప్రాణాన్ని మా ప్రాణాన్ని మీరేరా నా సర్వస్వం మీరుంటే చాలురా బంగార వాటర్ అవసరం రెడీ రాలేదా బట్టలు అవసరం లేదు వజ్రాలు వరాల కూనలు చిట్టి కూనలు మీరేరా మా బంగారాలు ఎవరు మీరేరా మా వజ్రాలు మమ్మీ మమ్మీ పెద్ద వజ్రం నువ్వు చిన్న వజ్రం అనుగాడు మీడియం వజ్రం నువ్వు ఒక పెద్ద తింగరి వజ్రం మరి ఎప్పుడు మీకు అలవాటు కదా ఈసారి మా అబ్బాయి ఇలా పడ్డాడు భయపడ్డారా కొంచెం తేరుకోండి మా అబ్బాయి పాటలు ఇలానే ఉంటాయి సో ఇవాళకింతే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఓకే